శ్రీ గురుభ్యో నమః శుభమ్యాత్ కుజగ్రహ సంచారం గురించి మాట్లాడుకుంటున్నామండి కుజుడు 27-28 తారీఖులు వచ్చేసరికి 28 ఆఫ్ ఆగస్ట్ నుండి సింహరాశిలో ప్రవేశిస్తాడు ప్రస్తుతానికి కుజుడు నీచంలో ఉన్నాడు కుజుడు ఎప్పుడైతే అవుట్ ఆఫ్ 9 ప్లానెట్ కుజుడు నీచంలో ఉన్నాడు అంటే ఎవరికైనప్పటికీ కుజుడు ఎప్పుడైతే నీచంలో ఉన్నాడో రిజిస్టర్డ్ రంగం అయితే భూమికి సంబంధించిన వ్యాపారం చేసే వాళ్ళకి కొంతవరకు బలహీనంగా ఉండే అవకాశం ఉంది డిపార్ట్మెంట్ కూడా కొంత బలహీనం ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాలకు చేసే ప్రయత్నాల్లో కొంత బలహీన పడే అవకాశం ఉంటుంది అయితే కుజుడు ఏంటంటే వాడు విశేషమైన స్థితి అంటే చతుర్థ స్థానం చూస్తాడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా సప్తమ స్థానం అష్టమ స్థానం చూస్తాడు ఇక్కడ మన గురుడు ఏ విధంగా అయితే మూడు ప్రదేశాలు చూస్తాడో పంచమ స్థానం భాగ్య స్థానం ఏడవ స్థానం కామన్ అందరికి చూసుకుంటారు అనమాట అలాగే కుజుడు కూడా ఏంటంటే చతుర్థాన్ని విశేషంగా చూస్తాడు సింహరాశిలో ప్రవేశిస్తూనే సింహరాశి ప్రవేశించేది ఆగస్టు 23 ప్రవేశిస్తున్నాడు చాలా ఆలోచించవలసిన విషయం ఏంటంటే సింహరాశి ప్రవేశిస్తుంటేనే అక్కడ నుండి డైరెక్ట్గా వాడు వృషిక రాశిని చూస్తాడు వృషిక రాశి ఏంటంటే వాడు సొంతలు అయింది బాగానే ఉంది సొంతలు బాగానే చూస్తాడు కానీ వృషిక రాశిలో ఎవడున్నాడు శని ఉన్నాడు శని మీద దృష్టి పడుతుంది శని దృష్టి కుజుడి మీద పెడుతుంది ఈ శని కుజులు ఒకరినొకరు వీక్షించడం అన్నది విపరీతమైన వైపరీత్యం అని చెప్తుంటాం 45 రోజులు ఉంటున్నారు ప్రకృతిలోనే కూడా మార్పులు వచ్చేస్తుంటారు అంతేత ఈ 28వ తారీఖు నుండి 45 రోజుల్లో ఏంటంటే ఎన్నో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది ఇటువంటి పరిస్థితి మనం 2009లో ఒకసారి చూసాము రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఇటువంటి కాంబినేషన్ అప్పుడే ఆయన చనిపోయినట్టుగా మన జ్యోతిష్ శాస్త్రంలో మనం చెప్పుకుంటున్నాం అన్నమాట సో ఈ కుజుడు దృష్టి శని మీద పడడం శని అనేవాడు దశమ దృష్టితో అంటే దశమ భావంతో కుజుడు చూడడం ఒకరినొకరిని అదే విధంగా చూసుకోవడం దాన్ని శని కుజుడు ఒకరిని వీక్షించడం అనేది ఒక విపరీతమైన వైపరీత్యం అని జ్యోతిష్ శాస్త్రం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఇటువంటి కాంబినేషన్ 45 రోజులు ఉంటుంది ప్రకృతిలో మార్పులు వస్తాయి రాజకీయంలో మార్పులు వస్తాయి అధికారుల్లో మార్పు వస్తుంది పెద్ద నాయకుల్లో మార్పు వస్తుంది నాయకుల్లో కూడా కొంత ఆందోళనకరం జరుగుతుంది ఎవరైతే నేను ఉన్నతమైన నాయకులు అనుకుంటారో వాళ్ళకి ఏదో రకమైన ఇబ్బంది కలిగి బలహీనపడిపోవడానికి అవకాశం ఉంటుంది పార్టీలలో మార్పు వస్తారు రాజకీయ రంగంగా చూస్తే విపరీతమైన దోషంగా ఈ కాంబినేషన్ మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి రాజకీయ రంగం వాళ్ళకి మాత్రం ఈ కుజుడు యొక్క విశేషమైన స్థానం సింహరాశిలో ప్రవేశించినప్పుడు సొంత మిత్రుడి ఇంటికి వెళ్ళినప్పుడు బలంగా ఉంటాడు తన సొంత ఇల్లు చూసి వాడు బలవంతుడు అనుకుంటాడు ఆ బలవంతుడైనప్పుడు అక్కడ శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి డెఫినెట్ శని తనకు తానుగానే బలం అనుకుంటాడు వీళ్ళిద్దరు ఒకరినొకరు కొట్టుకుని ఉంటారు శని మళ్ళా కుజుడు చూడాలి చాలా అది ఒక రకమైన చెప్పాలంటే దీన్ని ఎదుర్కోవడం అనేది ఈ ప్రకృతి పరంగా ఎదుర్కోవడం కానీ ఏ రకంగానూ ఎదుర్కోవాలంటే 45 ప్రకృతి వైపు ఇచ్చాల్సి రావడం కాను ఈ 45 రోజుల్లో బాగా కానీ అవకాశం ఉంటుంది ఈ మధ్య కాలంలోనే సూర్యగ్రహణం చంద్రగ్రహణం మనం చూసాం కాబట్టి దాని యొక్క ప్రభావం ఇప్పుడు కనబడే అవకాశం ఉంది 28వ తారీఖు నుండి 45 రోజుల్లో దాంట్లో ఎందుకంటే కాంబినేషన్ ఆఫ్ దిస్ టూ అనేది మోర్ సక్సెస్ఫుల్ అని చెప్తోంది ఇలాంటి కాంబినేషన్లో ఎన్నోసార్లు ఎన్నో విపత్తులు జరిగినట్టుగా మనం జ్యోతిశాస్త్రంలో చెప్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండడం చాలా అవసరం పడుతుంది ఈ విషయంలో అని ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆచితూచి వ్యవహరించాలి ఎస్పెషల్లీ వృషిక రాశి వారు కూడా నిర్ణయం తీసుకోవడం జాగ్రత్త ఉండాలి అదేవిధంగా సింహరాశి వారు కూడా ఉండాలి ఇక్కడ సింహరాశి వారికి వృషిక రాశి వారికి కొంచెం నిర్ణయాలలో అని కన్సిస్టెంట్గా జాగ్రత్తగా ఉండి లేకపోతే పెద్ద పెద్ద నిర్ణయాలు కొంచెం దూరంగా ఉంచి మంత్ర సాధన చేసుకుంటూ కానీ ఉండగలిగితే మాట ఆ మంత్రమే వాళ్ళని రక్షిస్తుంది ఎవరైతే గురువు ద్వారా మంత్రం తీసుకుంటారో వారు మూలమంత్రాన్ని చేయడం ప్రయత్నించండి పృథ్వీతత్వానికి భూతత్వానికి మూలం గణపతి కాబట్టి గణపతి మంత్ర సాధన చేయడం ప్రయత్నించండి వృషిక రాశి వారు అదేవిధంగా సింహరాశి వారు కూడా గురువు ద్వారా వచ్చి ఏ మంత్రంటే మంత్ర సాధన చేయండి కారణం ఏంటంటే ఈ కాంబినేషన్ ఉంది అంత పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పడం మరిన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్ తెలుసుకుందాం శివం గారు